నాని ఇలా పొద్దు నుంచి థర్డ్ షుగర్ రాలేదు. ఓవర్ పొజిటివ్ మైండ్ నిన్న అని చెప్పేసి అవుతాడు లవర్ కదా. దాన్ని తింటే నాకే జర మంచిగా అనిపించలేదు. కొంచెం కరిగితే ప్రపంచం మునగదే. ఈ పంతం మరి ఇట్లా మీ అమ్మాయిల విషయంలో ఇట్లా స్టూడెంట్ గురించి స్టూడెంట్ల పక్కన పడితే ఎట్లా బ్రో మీ లవ్ లవ్ విషయంలో స్టూడియో ఉంది కదా బ్రో మన ఐడి చూసుకుంటుంది మొత్తం. నవ్వుకుంటూ వెళ్ళిపో మాకే నా గుండెనే చెప్పేవి. తర్వాత నీ చాట్ బాక్స్ ఓపెన్ చేసి మెసేజ్ చేస్తావేమో అని చూసిన. లవ్ యూ టు బేబీ. బేబీ అన్నీ కాదు బేబీ. అమ్మని అమ్మ నీ ఊహలోన మురిగిపోయానిలా. ఏంటంటే ఆల్రెడీ తమిళ చూస్తే కొంచెం అర్థమైపోయి ఉండాలి. అర్థమయ్యే ముందు మీకు చిన్న క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నా. అది తప్ప కరెక్ట్ అని చెప్పి అది మీకే వదిలేస్తా అండ్ నాకు ఎక్స్పీరియన్స్ అనేది చెప్తున్నా. సో ఏ లవర్ అయినా సరే సో గైస్ ఏ లెవెల్ అయినా సరే పొజిషన్స్ అనేది ఉంటుంది, అది కామనే. అండ్ ఇంకోటి మరో థింగ్ ఏంటంటే ఒక అమ్మాయిని మనం పట్టించుకోవట్లేము అనుకున్నాం అనుకో, ఇప్పుడు ఒక అమ్మాయి ఇక్కడ వెళ్తుంది మన లవర్ ఇక్కడ వెళ్తుంది అంటే పట్టించుకోవట్లేవు ఏంటరా నీ అమ్మాయి నువ్వు అంటారు. పోనీ దగ్గర తీసుకుంది కోపం పడ్డాను ఎందుకు నాకు కోపం పడదు ఒక అమ్మాయి మీద అంటారు. సో ఇలాంటివన్నీ లవ్ విషయంలో కామన్ అనమాట. సో నేను వీడియోలో ఇలా వీడియో చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఓ పబ్లిక్ మరీ నెగిటివ్గా తీసేసుకుంటున్నారు. సో నానే అనిపించింది నాకు అది కొంచెం నచ్చలేదు. నచ్చలేదు ఇన్ ద సెన్స్ మీ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా కరెక్ట్, ఎందుకంటే మీరు నైన్ అభిమానిస్తుండొచ్చు అండ్ చాలామంది అమ్మాయిలు మీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుండొచ్చు. సో అవన్నీ గురించి పక్కన పెడితే ఇక్కడ అందరూ మనుషులే కదా. సో ఒకళ్ళు అమ్మాయిని పట్టించుకోలేదు ఏంటో అంటారు. పట్టించుకుంటాం ఎలా ఉంటుంది, పట్టించుకోవద్దు ఇంకోలా ఉంటుంది. సో మీకు చెప్పేది ఏంటంటే ఎవరిని కూడా ఏది చిన్నది తప్పు అనుకోవద్దు. అండ్ ఒక్క విషయం వల్ల నాని ఇలా పొద్దు నుంచి థర్డ్ షుగర్ రాలేదు. సో టైం చూడండి ఇక 10:22 అవుతుంది. సో వీళ్ళిద్దరి మీద ఎంత ఇష్టం ఉంటుంది ఇక ఫోన్ వాల్పేపర్ కూడా ఇంత ఉంది. అయినా కానీ ఒకరికొకరు ఫోన్ చేసిన పొద్దు నుంచి నానికి చేయలేవు కదా, ఎందుకు చేయలేవు? వాడు తిట్టినారు వాడు అయితే చేయవు, వదిలేస్తా మరి. బ్రేకప్ చెప్పు మరి, చెప్పు మరి, బ్రేకప్ చెప్పు. నేనేం చెప్పు, ఎందుకు చెప్పు, ఎందుకు చెప్పాలి, ఎందుకు చెప్పు చెప్పు. వాడు నా మ్యాటర్లో ఓవర్ పొజిటివ్ మైండ్ నిన్న అని చెప్పేసి అవుతాడు లవర్ కదా. తప్పేమో చెప్పు. సరే సో నిన్ను కాదు ఆడ కూడా ఫోన్ చేయలేదు పొద్దు నుంచి. ప్రేమ పాస్ అయ్యింది నానికి. నానికి ప్రేమ ఎంత ఎక్కువ ఉంటుందో అంతే ఈగో యాటిట్యూడ్ కూడా అంతనే ఎక్కువ ఉంటుంది. నీకు డబుల్ ఉంటుంది కదా ప్రేమ. నాకు ఉంటుందా? ఉంటుంది నాకు ఉండదు. నాకేం ఉండదు బ్రో. ఏమైంది పొద్దు నుంచి స్టూడియో ఎందుకు రాలే? ఎందుకు మూడు బాలే బ్రో? ఏమో బ్రో కన్వర్సేషన్ అయింది కదా, దాన్ని తింటే నాకే జర మంచిగా అనిపించలేదు. కొంచెం కరిగితే ప్రపంచం మునగదే. ఈ పంతం ఆమె మంచిగా అనిపించలేదా బ్రో? నువ్వు బాధపడుతున్నావు ఇదమ్మ గురించి. అట్లనే కాదు బ్రో, మా ఇంత రూడ్గా మాట్లాడడం ఫీల్ ఉంటుంది కదా బ్రో. ఇప్పుడు దానికైతే మనం మనసు చెప్తే వినరు. ఇప్పుడు ఇట్లా రూడ్గా మాట్లాడి ఇట్లా గట్టిగా చెప్తే ఇంటది. నేను అది ఓవర్గా గట్టిగా చెప్పినట్టు మా పొద్దున్న ఫోన్ చేసి మాట్లాడచ్చు కదా, దగ్గరకు వచ్చిన మాట్లాడచ్చు చెప్పొచ్చు కదా. ఏమో బ్రో మళ్ళా ఆమె యాటిట్యూడ్ ఎక్కువ కదా, మళ్ళీ కాల్ కట్ చేస్తా మళ్ళీ ఇంకా కోపం ఎక్కువ. ఆమె నీ యాటిట్యూడ్ ఎక్కువ అంటది, నువ్వే మామ యాటిట్యూడ్ ఎక్కువ అంటావు. అదే నిన్న జర ఓవర్గా తిట్టేసానేమో అనిపించింది నాకు.
ఎన్నో లేవు అన్ని కథలు. మరి ఆపిల నీకు ఫోన్ చేయలేదంట, నువ్వు ఆపిలకు ఫోన్ చేయలేదంట పొద్దు నుంచి. నాకు ఎందుకో నాకు మంచిగా అనిపించలేదు, మరి గట్టి చెప్పాలి కానీ మరి జర ఓవర్గా గట్టి చెప్పేస్తానేమో అనిపించింది నాకు. అట్లా నటిగా నేను ఏమయ్యా మళ్ళీ టచ్ చేయలేదు ఇక్కడ. నీ గురించి బాధపడుతున్నా, దగ్గరకు వస్తా మళ్ళీ స్టూడెంట్ రాలేదు. మరి ఇట్లా మీ అమ్మాయిల విషయంలో ఇట్లా స్టూడియో గురించి స్టూడెంట్ల పక్కన పెడితే ఎట్లా బ్రో? మీ లవ్ లవ్ విషయంలో స్టూడియో ఉంది కదా బ్రో, మన ఐడి చూసుకుంటాం మొత్తం. నవ్వుకుంటూ వెళ్ళిపో నా గుండె ఆపిల పొద్దున చేసుకోకొస్తుంది బ్రో. పిల్ల ఎందుకు ఏడవదు బ్రో, నిన్న నైట్ కూడా ఏడ్చిందా పిల్ల? బ్రో ఎందుకు బ్రో, నువ్వు ఒక అమ్మాయి ఏడుస్తున్నప్పుడు దగ్గర తీసుకోవాలి అంతేగాని నువ్వు కూడా ఎట్లా అలిగి నువ్వు కూడా రాకుండా మూడు పాలేదని చెప్పి నువ్వు కూడా అడిగితే ఎట్లా చెప్పు? కాదు బ్రో, అంటే ఇక నేను ఆల్రెడీ మనం మంచిగా చెప్తే నైన్ వినదు నీకు తెలిసిందే. నేను అట్లా అన్నట్టు ఇక సీరియస్ చెప్తాం, అట్లా కాదు బ్రో ఒక మాట. నేను కూడా చెప్పినా ఒకవేళ మన పొజిషన్ వేసి ఉండకపోతే మీరు లవర్స్ ఎందుకు అవుతారు రేపు నేను అట్లని చెప్పి నేను వదిలేస్తే పట్టించుకోకుండా వదిలేస్తే నువ్వు ఊరుకుంటావు అని చెప్పి అదే అడిగిన. అదే ఇప్పుడు నమ్మకం లేదా ట్రస్ట్ లేదా అని చెప్పేసి అని అంటారు, కానీ ఒక మాట బ్రో, నమ్మకం ట్రస్ట్ పక్కన పెట్టాలి. ఎందుకంటే నేను నువ్వు ఓడుతున్నావు అయినా ఏం చేసినా అని నేను అడగలేదు. ఎందుకు లేట్ అయింది అంటే రోడ్ మీద పోతే టెన్షన్ ఉంటుంది కదా బ్రో. నా వీళ్ళ ముందే హెవీ డ్రైవర్లు, మళ్ళీ బండి వేసుకొని పోయి రేడ్ ఏమైందని ఒక టెన్షన్ ఉంటుంది. మళ్ళీ వీళ్ళు తిరిగే ఏరియా కూడా నార్మల్ ఏరియా కాదు, కూడా ఏమన్నా వేసిందా ఏమన్నా అంటున్నాడు అవ్వని భయం అనుకుంటారు. ఇప్పుడు మనం బాయ్స్ కాబట్టి మనకు కుల్ల కుల్ల అర్థం అవుతుంది, కానీ వాళ్ళకి అన్ని సాఫ్ సీగా చెప్పలేము కదా మనం. నేను అదే ఇంటెన్షన్ తోటి జర మళ్ళీ చేయదు కదా అని చెప్పి నేను కట్టేస్తున్నా ఇంకా. నేను ఆ పిల్ల ఇంకా నన్ను కంప్లీట్ గా నెగిటివ్ గా తీసుకుని కానీ అసలు ఎందుకు ఈ రీజన్ మీద అరుస్తున్నాను. నేనే మాట్లాడలేదు బ్రో, నిన్ననే లాస్ట్ ఇంక వెళ్ళిపోయినా. ఫోన్ ఇలా మాట్లాడతావు? అవునంటే అవునను కాదంటే కాదను నడి మధ్య. అయ్యో స్టూడియోలో ఉన్నావా? స్టూడియోలో ఉన్నా ఇలా పొద్దున్నే స్టూడియోలో ఉన్నా, మార్నింగ్ 11:30 అట్లా వచ్చినా. నువ్వు వెయిట్ చేస్తున్నా కావాలని ఫోన్ చేయకుండా 2 times ఫోన్ చేసినా మధ్యాహ్నం ఫోన్ లేపలేవు. ఇక సరేలే అని చెప్పేసి ఈ పిల్లనేమో డల్గా ఏడ్చుకుంటూ కూర్చుంది ఏమైందని చెప్పి ఫోన్ కొట్టిన నీకు. నేను మాట్లాడ ఆ బోగ్గంతో మాట్లాడుతుంటుంది బ్రో. నేను అన్నవానే ఎంత కోపం ఉన్నట్లు అనదు బ్రో. బ్రో ఇంకా వచ్చి నమ్మట్టే బ్రో, అమ్మాయిలు ఇట్లా అంటారు ఇట్లా అంటారు నేను విడతానా అని లేదు, తక్కువ చేస్తానా చెప్పు. కూడా తక్కువ ఇదైతే నేను దాచిస్తా ఇచ్చుకో. ఈ ముద్దిస్తున్నావు ఈ హలో బేబీ అని చెప్పేబీ. సారీ నేను నీ మీద కోపంలో నీ మీద కోపంతో నువ్వు నన్ను నువ్వు అరిచినవ్ అనేది మర్చిపోయినా. సారీ నేను కూడా సారీ చెప్తున్నా. నేను సారీ చెప్పింది నేను ఎందుకు నేను నీతో మాట్లాడినందుకు చెప్పినా, నువ్వు అరిచిన చెప్పు. ఏంది బేబీ ఏందిరా అరుస్తావంటే మాట్లాడుతుంది తగ్గి. నన్ను తిట్టినాడు నీ గురించి తిట్టింది ఈ కామత కేర్ తీసుకోద్దా? రైట్ కూడా లేదా ఒక మాట చెప్పు, నాకు తిట్టే రైట్ కూడా లేదా? ఉంది కానీ దగ్గరికి ఎందుకు తీసుకోలేవు నువ్వు? మళ్ళీ తిట్టి అప్పుడే దగ్గర వేస్తే నువ్వు ఏ మిస్టేక్ చేసినా మళ్ళీ రిపీట్ చేయొద్దనే కదా నేను దగ్గర తీసుకోలేదు. మరి అంత అగ్రెసివ్గా 11:30 తర్వాత 12:30 తర్వాత నీ చాట్ బాక్స్ ఓపెన్ చేసి మెసేజ్ చేస్తావేమో అని చూసిన. నేను కూడా కావాలనే చేయలేదు, నీకే అంతుంటే నాకెంత ఉండాలి అని. ఇద్దరు యాటిట్యూడ్ మా దగ్గర ఎందుకు మీ యాటిట్యూడ్లు కాయపోయింది? మీ ఇద్దరు రోజు కొట్లాడుతా ఉంటే నేను కలిపి మీ మధ్య ఇద్దరు కలపడానికి ఉన్నా నేను. నాకు ఇప్పటి నుంచి పట్టించుకోండి, ఇప్పటి నుంచి మీ వీడియోస్లో కూడా రాను బ్రో, ఇప్పటి నుంచి అదే ఫిక్స్ అయిపోయింది. కొట్టింది బ్రో నన్ను కాదు ఈయననే కదా పెద్ద పెద్ద అయితే అరుస్తున్నా అరవడేది చేతి పట్టుకుంటున్నానే.
నువ్వే సెలెక్ట్ చేసావు డ్రెస్ కూడా పొద్దున్న అదే అడిగిన ఏంది కొత్త క్వాలిటీ బట్టలు వేసిన నానే సెలెక్ట్ చేశాడు అన్నది మన మినిమం బ్రాండ్ ఉంటుంది బ్రో తెలుసుగా కాదు బ్రో ఇవన్నీ వద్దు నేను మళ్ళీ వెయిట్ చేసినా నేను ఇప్పుడు మళ్ళీ పొద్దున్న రాకున్నా ఈవినింగ్ వస్తాయేమో అని అనుకున్నా ఏమున్నాను నేను ఎందుకు అనవసరంగా నీ మీద కోపం అంత మరి గట్టి అడుస్తున్నా అనే ఫీల్లో నేను ఉండే కొంచెం గిల్టీ ఉండే అట్లా అన్నట్టు సరే కొంచెం నార్మల్ అవుతుంది కదా కాల్ చేస్తుంది కదా సో పబ్లిక్ కూడా చాలా నెగిటివ్ తీసుకున్నారు బ్రో ఈ విషయం చాలా పాపం వాళ్ళు చాలా పర్సనల్ తీసుకున్నట్టున్నారు మీ గొడవని నువ్వు అమ్మాయి చిరాకు పడ్డం కానీ అవన్నీ కానీ సో బేసిక్గా కెమెరా నీకేం కాదు పబ్లిక్ పిచ్చోలు చేయండి మీ ఇద్దరు కలిసి తీసుకోలేరు బ్రో బేసిక్గా కెమెరా రోల్ చేసి మరి నీతో మాట్లాడుతున్నా ఒకసారి పబ్లిక్తో మాట్లాడు బ్రో నువ్వు వాళ్ళు అడుగుతున్నారు ఎందుకు అలా ఇలా అని అంటే ఉంటుంది కదా బ్రో జర పాజిటివ్నెస్ లానే జర ఏమైందని ఒక టెన్షన్ లా ప్రెజర్ లానే ఉన్నా కానీ పర్సనల్ గా పిల్ల అనేది పాయింట్ అవుట్ చేసేసి ఆ పిల్ల క్యారెక్టర్ కలిసి అలా అయితే కాదు ఫస్ట్ థింగ్ ఇక నా సిచ్యువేషన్ నుండి ఎవరున్నా ఒక గంట సేపు ఆ పిల్ల కాల్ లిఫ్ట్ చేయకపోయినా ఇక బయట పోయినా సరే ఆ టెన్షన్ ఎట్లుంటదో ఆ ప్లేస్ ఉండి ఉండి ఆలోచించేటోనికి తెలుస్తుంది బ్రో ఫస్ట్ థింగ్ అయితే మాకు ఇవన్నీ తెలియదు ఎవరు అనే కాదు బ్రో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఇంట్లో అక్కడ చెల్లెనో బయట పోయినా సరే మన కాల్ లిఫ్ట్ చేయకపోయినా మనకి ఎట్లుంటదో మనకి తెలుస్తుంది అది అదే ప్రేమ సో మన అమ్మని నువ్వు ఎలా సో మన అమ్మని ఎంత ప్రేమిస్తున్నావు సో నన్ను అంత ప్రేమిస్తున్నా అంటూ ఫైనల్ గా అంతే కదా ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు ఓవర్ కైండ్ ఆఫ్ లవ్ అలాగ ఉంటది బ్రో కొంతమంది ఎందుకు లీట్ అయిందని చెప్పేసి దోస్తుల కాలకి ఇలా ఫోన్ చేస్తారు కానీ మనం అంత ఉన్నది స్టూడియోలోనే కానీ పిల్ల కాల్ లిఫ్ట్ చేయకపోతే గంట సేపు అయింది టీ తాగడానికి వెళ్ళింది అన్నది కానీ అంతసేపు కాల్ లిఫ్ట్ చేయకపోతే మన భయం ఏముంటుందో చెప్పు చూసినా నీకోసం ఎంత కేర్ తీసుకుంటుంటే పబ్లిక్ నానే నెగిటివ్ అనుకుంటున్నారు నానే నెగిటివ్ కాదు నా వరకు వస్తే ఏమని చేస్తాడు ఏమని తీసుకుంటాడు ఇంకా చెప్పు తీసుకుంటాడు మేము గొడవడ్డ ఒక వన్ డే మాత్రమే వన్ డే అని అది కూడా చాలా టైం ఎక్కువ వన్ డే నైట్ మేము మాట్లాడుకునేది మాట్లాడుకుంటాం ఓహో నైట్ మాట్లాడుతాం మరి నైట్ మాట్లాడుకుంటారండి ఆల్రెడీ తెలుసు నా మీద ఎవరైనా గట్టిగా అరుస్తే నేను ఏడుస్తాను అది మైండ్లో పెట్టుకొని కూడా మళ్ళీ నా మీద కరిచినంటే అది నిజంగానే కోపం వచ్చింది ఇప్పుడు కూరైనావా నాని లవ్ యూ చెప్పు లవ్ యూ లవ్ యూ టూ బేబీ చెప్తే నాకు నా పాత రోజులు పాత నైన తరం మొత్తం గుర్తొస్తుంది దేవ నయనతరం ఎట్లా చూసిందో ఈరోజు ఎండు నైన్ చూసిందో అన్న ఒక సింగిల్ టేక్ లో గుర్తొచ్చేది తెలుసా నాకు ఈ పిల్ల ఎట్లుంటుండే టీవీలో ఎంతమంది అబ్బాయిలు రాని ఎంతమంది అమ్మాయిలు రాని కొత్త వచ్చి వస్తుంటారు పోతుంటారు అలాంటి అమ్మాయి ఏ అసలు లవ్ అనే ట్రాకే లేదు ఈ అమ్మాయి అనే టైంకి నేను తీసుకొచ్చి స్టాటస్లో ఒకసారి పెడితే అట్లాంటిది నా గుండెకాయ నీకు ఇచ్చిన రా కుక్క ఒక మాట ఓవర్ మీద ఉరుతున్నావే నీ మీద పక్కన ఉరుతే నా మీద ఇట్లా ఉరుతావే ఒక మాట ఆగిను కాదు అట్లా కాదు బ్రో ఆగిను అయితే బ్రో ఇంతమంది అబ్బాయిలు వచ్చినా ఇంతమంది టీంలు వచ్చినా ఇంతమంది తోటి వీడియోలు చేసినా సరే నైన్ లాస్ట్ కనెక్ట్ అయింది నాకు ఇంత అది కూడా ఇంత షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్ లా కనెక్ట్ అయింది అంటే ఒక గట్టి బాండ్ ఉంది ఒక పర్సన్ ఆ పిల్లకి నేను నచ్చిన కాబట్టి ఇప్పుడు నేను ఎంత అరుస్తానో నా నెగిటివ్ ఏముంది నా పాజిటివ్ ఏముంది ఆ పిల్ల మొత్తం చూసి యాక్సెప్ట్ చేసింది ఎందుకంటే ఇంత మందిలో కూడా స్పెసిఫిక్ గా నన్ను పిక్ చేసుకుందా అంటే దానికి ట్రూ అనిపించింది కాబట్టి పిక్ చేసుకుంది అంత సీన్ లేదు అర్థమవుతుందా ఏదో శ్రీపాప కలిపిన కాబట్టి లేదు లేదు ఇగో ఏదో ఇగో వీడు ఊకే నాన్నగాడు ఊకే నా ఇంట పడుతుండే ఏంది శని అని చెప్పేసినట్టు యాక్సెప్ట్ చేసిన బ్రో బేబీ వన్ కాదు బేబీ అమ్మని అమ్మ నీ ఊహలోన మురిగిపోయానిలా డబుల్ గేమ్ బ్రో రెండు ఊట పాంప్ బ్రో ఇది లేదు బేబీ హార్ట్ ఫుల్ గా సో రేపు వస్తా లేకపోతే నేను ఇంకొన్ని సెట్ చేస్తా మళ్ళా పిల్ల పోదు బ్రో నువ్వు 100 మంది తెచ్చుకున్నట్టు పెట్టినా సరే లేదు నా నేను చేసుకోను ఎంత మంచోడు వచ్చినా సరే పోదు బ్రో అది నాని చెప్పే ఇంకో అట్లా మనకు బ్రేకప్ అయింది అనుకో నేను అట్లా తెచ్చుకుంటే నువ్వేం చేసావు చెప్పు బేట ఏంటిది నేను అట్లా చేసి బ్రేకప్ చెప్పింది అనుకో నువ్వేం చేస్తావు నా తప్పుంటే కూర్చుని మడతావా నువ్వు ఇంకా నార్మల్గా చెప్తున్నావు వాడి మాటలు నేను విన్నా నాకంత పోతున్నావు అమ్మాయిలో కదా
సరే బ్రో వచ్చేసాడు స్టూడెంట్స్ అన్న. బాయ్ 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 ఉంటాం అలా, గుడ్ నైట్, టేక్ కేర్, లవ్ యూ. సో గాయ్స్ చూసింది కదా వీళ్ళందరూ అసలు అంత కల్పనికనే ఉన్నట్టున్నాండి దీన్ని ఆ సాయి గారిలోని. నాకు ఏమంటారు కర్త కర్మ క్రియ అని కాదు కానీ ఆ టాటా స్టూడియోలో ఒక ప్లేస్ ఇచ్చి మంచి పర్సన్ని నా పక్కన పెట్టి మా ఇద్దరికి మంచి అండర్స్టాండింగ్ వచ్చిందంటే శ్రీప్రభనే. ఏదైనా గొడవ ఉంటే ఫస్ట్ శ్రీప్రభకే చెప్తున్నా ఈ మధ్యలో. ఈ మధ్యలో అంటే ముందే ముందేం కాలే కాబట్టి. సో శ్రీప్రభకు చెప్పకుండా ఏం చెయ్యొద్దు కాబట్టి అట్లా 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 చెప్పి మళ్ళీ చెప్తున్నా. నా లైఫ్లో నా బిజినెస్లో ఎవ్వరు నమ్మలేదు, బట్ నాకున్న బిజీలో ఇట్లా ఇంత ఈ అడిషనల్ పెట్టిన తర్వాత కూడా అసలు అతను అవ్వదని నాకు ముందే తెలుసు. సో అందుకే అసలు స్టూడియో స్టార్ట్ చేయకముందుకే 9 ఇయర్ మాట తీసుకున్నా. నేను ఒక స్టూడియో పెడితే నా ప్లేస్లో నువ్వు ఉండి రన్ చేసుకోగలుగుతావా, కంప్లీట్గా నువ్వే ఓనర్లా నువ్వే ఉండి శ్రీప్రభ అనే చీరలో నువ్వే కూర్చొని నువ్వే చూసుకోవాలంటే ఈరోజు దాకా పాపం అప్పుడప్పుడు లీవ్ తీసుకుంటా కానీ వెళ్తున్నప్పుడు ఎప్పుడు లీవ్ కూడా తీసుకోలేదన్నమాట. సో అంత జాగ్రత్త చూసుకుంటుంది దగ్గర ఉండే స్టూడియోని. అంతే శ్రీప్రభ నా గొప్పతనం చెప్తున్నాడు అని నేను లేచి చూడే తెనకట్లా లేచి లేట్ అయ్యి వస్తా గొప్ప మనసు తీసుకుంటున్నావు. హాలిడేస్ తీసుకుంటాను ఖచ్చితంగా, వీక్లీ 10 సార్లు చేస్తాను. వీక్లీ 7 రోజులే, నెలకు 10 సార్లు తీసుకుంటాను. ఒక రీజన్ లేకుండా ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ టైం లీవ్ ఇయ్యను అని చెప్పకు. ఆ రీజన్ లేకుండా నిద్ర కోసం నేను తీసుకుంటున్నాను శ్రీప్రభ కథ. లక్షలక్ష పెట్టి దీన్ని ఓనర్ని చేస్తేమో కానీ తప్పు. నేను 12 వరకు పడుకున్నా సరే ఇండ్ ఆఫ్ 3 o'clock నేను ఇక్కడ ఉంటా. మధ్యాహ్నం 3 o'clock పొద్దున నాని గురించి మాట్లాడద్దా చెప్పు. ఏం మాట్లాడతావు చెప్తానండి నా బేబీ గురించి చెప్పు. చెప్పు. సో నాని నీకు ఒకటే మాటలో చెప్తాను, నేను ఇప్పటివరకు లవ్ సరిగ్గా ఎక్స్ప్రెస్ చేయలేదు. డైలీ మేము లవ్ యూ అని చెప్పుకోము, దగ్గరకు అని చెప్పేసి రాము, ఏదో కెమెరా ముందట ఇంకా లవ్ యూ అని చెప్పాల్సి చెప్పారు. అంటే ఓవర్గా లవ్ చూపిస్తే కూడా ఆ పర్సన్ టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటాడని నాకు అదొకటి ఉంది. సో కెమెరా ముందు చెప్తున్నా, సబ్స్క్రైబర్స్ అందరి ముందు చెప్తున్నా, అందరి ముందు చెప్తున్నా, శ్రీపా ముందు చెప్తున్నా, లవ్ యూ సో మచ్. సో గా చూసిగా ఏ అవర్స్ని కూడా నమ్మద్దు, మధ్యలో పోవద్దు. ఫస్ట్ థింగ్ గొడవ అయిందా వదిలేసేయాలి, కానీ అంతే మధ్యలో పోయినామనుకో అది ఇంకోలాగా అయిపోతుంది. కాకపోతే నేను ఎందుకు మధ్యలో పోతా అంటే ఎవరొకరు చెప్పేటోళ్ళు ఒకరొకరు ఉండాలి కాబట్టి మధ్యలో చెప్తామన్నమాట. ఆయనకి గట్టి ఫిక్స్ అయినా ఇలా మధ్యలో వీడియోస్లోకి పోవద్దు అని చెప్పి అట్లా అంటారు. అంటే నిజంగా వీడియో 8 రోజులు చూసి ప్రతి ఒక్కరు చెప్పుంటారా నిజంగా నైనికి నానికి శ్రీ ఉండాలా వద్దా అని చెప్పండి. ఒకవేళ ఒక అందరు ఒకవేళ నో అని చెప్పిన అనుకో నైనికి నాని మధ్య శ్రీ రావద్దు అని చెప్తే అస్సలు రాను. ఒకవేళ కంపల్సరీ అందరూ నైనికి నానికి శ్రీ నైనికి నానికి శ్రీ కంపల్సరీ ఉండాలి అంటే మాత్రం పక్కా ఉంటాయి. సో చూస్తా కమెంట్ చూస్తా ఎంతమంది కమెంట్ చేస్తారో. సో థ్యాంక్ యూ సో మచ్ మా అందరూ ఇంత లవ్ చేస్తున్నారు. సో థ్యాంక్స్ ఫర్ యూర్ లవ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, కీప్ సపోర్టింగ్.